ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో అక్కినేని నా చేతన సమంతల విడాకుల వ్యవహారం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సమంత తన భర్త యంగ్ హీరో నా చేతన్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత బాగా హాట్ టాపిక్ గా మారింది. విడాకుల తర్వాత ప్రతి ఒక్కరు సమంతపై తెగ విమర్శలు కురిపించారు. తను తీసుకున్న నిర్ణయం సరైనది కాదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాంటి విమర్శలు ఎదుర్కొన్నా కూడా తాజాగా సడన్ సర్ప్రైజ్ అందుకుంది సమంత. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి అతి తక్కువ సమయంలో స్టార్ హోదాను సంపాదించుకుంది. అక్కినేని నాగ చైతన్య పెళ్లి చేసుకున్న తర్వాత మరింత క్రేజ్ సంపాదించుకుంది. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో బాగా బిజీగా మారింది. ఇక సమంతకు టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. కేవలం హీరోయిన్గా కూడా కాదు, బిజినెస్ మ్యాన్గా కూడా మంచి పేరు సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటూ నిత్యం ట్రెండ్ను ఫాలో అవుతుంది. ఇక నాగ చైతన్య విడిపోయాక తన అభిమానులు కూడా బాగా విమర్శలు చేశారు. మంచి కుటుంబాన్ని మంచి భర్తను వదులుకుంది, చాలామంది బాధపడ్డారు. ఇంతమంది విమర్శలు చేసినా కూడా సమంతపై అభిమానం మాత్రం తగ్గరలేదు. అభిమానికి రోజురోజుకు మరింత పాపులారిటీని కూడా పెంచుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా అగ్రస్థానంలో ఉన్న టాలీవుడ్ హీరోయిన్లలో ఎక్కువ ప్రజాదరణ పొందిన హీరోయిన్ ఎవరు అని ఫోర్మాక్స్ మీడియా సంస్థ తాజాగా సర్వే చేయగా అందులో ఎక్కువ మంది సమంతకి ఓటు వేశారు. ఆ తర్వాత కాజల్, అనుష్క తదితరులు ఉన్నారు. మొత్తానికి మరో 3 నెలలు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో అక్కినేని నాగ చైతన్య సమంతపై మొదటిసారిగా మీడియాతో మాట్లాడినట్టు తెలుస్తుంది. తాజాగా సమంతే నన్ను వద్దనుకుంది, దూరంగా కూడా పెడుతుంది, తన ఇష్ట ప్రకారంగా విడాకులు తీసుకున్నామంటూ అక్కినేని నాగ చైతన్య మీడియా ద్వారా